హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు నుంచి పెరగనున్నటువంటి వర్షాలు అలాగే చలి తీవ్రత వివరాల్లోకి వెళ్ళి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అండమాన్ నికోబార్ లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ అండమాన్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మనకి కోస్తా జిల్లాలకు విస్తరించింది. దీని ప్రభావంతో ఈ రోజు ఉదయం నుంచి నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయి. రేపు సాయంత్రము లేదా ఈ రోజు మధ్యాహ్నానికి మధ్యాంధ్ర జిల్లా అయినటువంటి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు విస్తరిస్తాయి. దాదాపుగా ఈ ఐదారు జిల్లాల్లో ఈ రోజు సాయంత్రానికి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇకపోతే రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల మీద ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఉండనుంది. అరేబియా మహాసముద్రం అలాగే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు కూడా ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీదకు విస్తరించడంతో ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మనకి కరీంనగర్, అర్బన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ రోజు నుంచి వర్షాలు అయితే తక్కువగా ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజు సాయంత్రానికి ముఖ్యంగా వర్షాలు నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, గుంటూరు అలాగే కృష్ణా, రాయలసీమలోని కడప అలాగే కర్నూలు. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.